దీని ఆధారంగానే మోటార్స్ పవర్ని ఉపయోగించుకొని రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేస్తాయి. ఒక కాయిల్లో ఏర్పడినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా రెండో కాయిల్లో పవర్ జనరేట్ చేస్తున్నాం. వీడియోను చూస్తున్న మిత్రులకి స్వాగతం. ఈ వీడియోలో ఎలక్ట్రోమ్యాగ్నెట్ గురించి చూద్దాం. ఒక సర్క్యూట్లో పవర్ని కలిపినప్పుడు పవర్తో పాటు కొంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఏర్పడుతుంది. దీన్ని ఎలక్ట్రో మ్యాగ్నెట్ అంటారు. సో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఏర్పడుతుంది, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మ్యాగ్నెట్ యొక్క ప్రాపర్టీస్ని చూద్దాం. ప్రతి ఒక్క మ్యాగ్నెట్లో నార్త్ పోల్ మరియు సౌత్ పోల్లు ఉంటాయి. రెండు వేరువేరు మ్యాగ్నెట్స్ని తీసుకున్నట్టయితే వాటి యొక్క సేమ్ పోల్స్ రిపల్షన్కి గురవుతాయి, అదే ఆపోజిట్ పోల్స్ అట్రాక్షన్కి గురవుతాయి. నా దగ్గర ఒక సర్క్యులర్ మ్యాగ్నెట్ ఉంది. సో ఇది రౌండ్గా ఉంది కాబట్టి ఇందులో నార్త్ సౌత్ పోల్స్ ఫ్రంట్ టు బ్యాక్ ఉంటాయి. సో వీటిని ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. నా దగ్గర ఆల్రెడీ నార్త్ సౌత్ పోల్స్ మార్క్ చేసినటువంటి మ్యాగ్నెట్ ఉంది. ఈ మ్యాగ్నెట్ని దగ్గరగా తీసుకొచ్చినట్టయితే ఇది నార్త్ పోల్ అట్రాక్ట్ అవుతుంది, అంటే ఇటువైపు సౌత్ పోల్ ఉంది. అదే నేను ఈ మ్యాగ్నెట్ని రివర్స్ చేసినట్టయితే ఇవి రెండు రిపల్షన్కి గురవుతున్నాయి. ఈ మ్యాగ్నెట్కి ఇటువైపు నార్త్ పోల్, ఇటువైపు సౌత్ పోల్స్ ఉన్నాయి. ఈ విధంగా మ్యాగ్నెట్ యొక్క పోల్స్ని గుర్తించవచ్చు. ఇవి స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్, అందుకనే మనం ఈజీగా నార్త్ సౌత్ పోల్స్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. అదే సర్క్యూట్ని తీసుకున్నట్టయితే అందులో ఉన్నటువంటి కాంపొనెంట్స్ని బేస్ చేసుకొని చాలా తక్కువ మొత్తం నుంచి ఎక్కువ మొత్తంలో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పరచవచ్చు. మనం ఈ వీడియోలో చూస్తున్నటువంటి ఎక్స్పెరిమెంట్లో చాలా వీక్ మ్యాగ్నెట్ ఏర్పడుతుంది. దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం కంపాస్ని ఉపయోగించి ఐడెంటిఫై చేయవచ్చు. ఈ కంపాస్లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది, ఎర్త్ కూడా ఒక మ్యాగ్నెట్. ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ మరియు రిపల్షన్ వల్ల మనకి ఈ కంపాస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ డైరెక్షన్స్ని చూపిస్తుంది. నార్త్కి పర్మనెంట్ మ్యాగ్నెట్ యొక్క సౌత్ని దగ్గరగా తీసుకొస్తున్నాను, ఇది అట్రాక్ట్ అవుతుంది. సో అదే నార్త్ని తీసుకొచ్చినట్టయితే ఈ కంపాస్ రొటేట్ అయి సౌత్ పోల్ అట్రాక్ట్ అయింది. నేను ఈ పోల్స్ని గుండ్రంగా తిప్పుతున్నట్టయితే అది కూడా గుండ్రంగా తిరుగుతుంది. సో దీని ఆధారంగానే మోటార్స్ పనిచేస్తాయి. మోటార్స్లో పవర్ని ఉపయోగించి రొటేట్ అవుతున్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేస్తారు. దాని కారణంగా మోటార్ యొక్క షాఫ్ట్ తిరుగుతుంది. ఇప్పుడు సర్క్యూట్లోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేద్దాం. బ్యాటరీకి ఒక చిన్న వైర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఈ కేబుల్లో పవర్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంటుంది. దాన్ని కంపాస్కి దగ్గరగా తీసుకొస్తున్నాను. చాలా స్వల్పమైన కదలికలు ఉన్నాయి. దీన్ని రివర్స్ చేసినట్టయితే లైట్గా రిపల్షన్కి గురవుతుంది, మళ్ళీ రివర్స్ చేస్తే అట్రాక్షన్కి గురవుతుంది. సో ఇలా ఈ కేబుల్లో చాలా తక్కువ పవర్ ఉంది కాబట్టి ఇది కంపాస్ నెమ్మదిగా తిరుగుతుంది. ఈ కేబుల్లో పవర్తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఉంది. సో అందుకే కంపాస్లో మనం కదలికల్ని గుర్తించవచ్చు. సో ఈ సర్క్యూట్లో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఇంకా స్ట్రాంగ్గా చేయడానికి నేను ఒక కాపర్ కేబుల్ని తీసుకొని ఈ విధంగా రౌండ్గా చుట్టాను. ఈ సింగిల్ కేబుల్లో చాలా తక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. అదే ఇలా పొడవైన కాపర్ కేబుల్ని ఇలా గుండ్రంగా చుట్టడం వల్ల ఇందులోని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ సింగిల్ కేబుల్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది ఇప్పుడు చూద్దాం. ఇది రౌండ్గా ఉంది కాబట్టి ఒకవైపు నార్త్, ఇంకొక వైపు సౌత్ ఏర్పడుతుంది. పవర్ని కనెక్ట్ చేస్తున్నాను.
ఇప్పుడు నార్త్ పోలు అట్రాక్ట్ అవుతుంది, అంటే కింది వైపు సౌత్ పోల్ ఉంది, అదే నేను రివర్స్ చేసినట్టయితే సౌత్ పోలు అట్రాక్ట్ అవుతుంది, అంటే పై వైపు నార్త్ పోల్ ఉంది. ఈ విధంగా మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, కేబుల్లో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బ్యాటరీలో ఉన్నటువంటి పొలారిటీస్ని చేంజ్ చేయడం వల్ల ఇందులో రొటేషన్స్ని క్రియేట్ చేస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ బ్యాటరీ యొక్క పొలారిటీస్ని చేంజ్ చేయడం వల్ల నేను గుండ్రంగా తిరిగేటటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పాటు చేయగలిగాను. దీని ఆధారంగానే మోటార్స్ పవర్ని ఉపయోగించుకొని రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఏర్పాటు చేస్తాయి. అలా రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడడం వల్ల దీని యొక్క షాఫ్ట్ తిరుగుతుంది. సర్క్యూట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుందనే కాన్సెప్ట్ తోటే ఈ సోలెనాయిడ్స్ మరియు రిలేస్ పనిచేస్తాయి. ఇందులో కాపర్ కేబుల్ ఉంటుంది, దాని కారణంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడి కావలసినటువంటి పని జరుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఇండక్షన్ గురించి చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో చేంజెస్ ఉన్నట్టయితే దానికి దగ్గరగా ఉన్నటువంటి కాపర్ కేబుల్లో పవర్ అనేది జనరేట్ అవుతుంది. దీన్ని ఇప్పుడు చూద్దాం. నేను రెండు కాపర్ కేబుల్స్ని తీసుకున్నాను. ఒక ఈ కాపర్ కేబుల్కి నేను ఒక ఎల్ఈడిని కనెక్ట్ చేశాను, రెండో కాపర్ కేబుల్కి పవర్ని కనెక్ట్ చేస్తున్నాను. సో ఇలా పవర్ని కనెక్ట్ చేసినట్టయితే ఇందులో ఎటువంటి చేంజ్ లేదు, ఈ బల్బు వెలగలేదు. ఎందుకంటే ఈ కాపర్ కేబుల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్స్టెంట్గా ఉంది, అందువల్ల రెండవ కాపర్ కేబుల్లో పవర్ జనరేట్ కావడం లేదు. అదే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవ్వటం కోసం నేను లైట్గా దీన్ని ఇలా కనెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు గమనించినట్టయితే గ్రీన్ లైట్ గ్లో అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, చీకట్లో చూసినట్టయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది, బల్బు గ్లో అవుతుంది, అంటే సెకండరీ కాయిల్లో పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఈ విధంగా ఎలక్ట్రోమ్యాగ్నెట్ ఇండక్షన్ వల్ల ఒక కాయిల్లో ఏర్పడినటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా రెండో కాయిల్లో పవర్ జనరేట్ చేస్తున్నాం. ఈ దీని ఆధారంగానే ట్రాన్స్ఫార్మర్స్ పనిచేస్తాయి. ఇవండి ఎలక్ట్రోమ్యాగ్నెట్ గురించి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. సో